హలో నమస్తే వెల్కమ్ టు టీవీ మెగా ఫ్యామిలీలో వరుస వేడుకలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల జరిగిన స్వాతంత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు కూడా చేపట్టాడు అలాగే నిహారిక నిర్మాతగా మారి విజయం అందుకుంది ఆమె నిర్మించిన కమిటీ కుర్రలు వసూలు రాబట్టింది ఇదంతా క్లిన్ కార వలనే అని మెగా ఫ్యామిలీ భావిస్తోంది ఇక క్లిన్కార ఉపాసన కడుపులో పడినప్పటి నుండే మెగా ఫ్యామిలీలో మంచి విషయాలు మొదలయ్యాయి ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు కూడా వస్తున్నాడు హీరో వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నాడు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి గర్భం దాల్చారు బేబీ బంప్స్ తో ఉన్న లావణ్య ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి వరుణ్ తేజ్ తో పాటు వెకేషన్స్ కి వెళ్లిన లావణ్య త్రిపాఠి మోడర్న్ డ్రెస్ ధరించింది ఆ డ్రెస్ లో లావణ్య బేబీ బంప్స్ స్పష్టంగా కనిపించింది దాంతో లావణ్య గర్భవతి అన్న విషయంపై స్పష్టత కూడా వచ్చింది ఇక ఆ మధ్య లావణ్య తల్లయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి ఇక సదురు కథనాలకు లావణ్య లేటెస్ట్ లుక్ కూడా చేర్చుకుంది ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు వరుణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో లావణ్య వరుణ్ తేజ్ ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు పెళ్లి అనంతరం హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు టాలీవుడ్ ప్రముఖులు వరుణ్ తేజ్ లావణ్యల వెడ్డింగ్ రిసెప్షన్లో హాజరయ్యారు ఇక చాలా కాలం వరుణ్ అలాగే లావణ్య రహస్యంగా ప్రేమించుకున్నారు దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీలో వీరిద్దరూ కూడా కలిసి నటించారు అప్పుడు మొదలైన పరిచయం ప్రేమకు దారితీసింది వివాహం అనంతరం లావణ్య నటనకు గుడ్ బై చెప్పింది మిస్ పర్ఫెక్ట్ టైటిల్తో ఒక వెబ్ సిరీస్ చేసింది తర్వాత లావణ్య నటించలేదు ఆమె గృహిణిగా మారిపోయారు పెళ్ళైన ఏడాదిలోపే ఫ్యామిలీ ప్లానింగ్స్ చేశారు మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా కొనసాగుతున్నారు మట్కా టైటిల్ తో వరుణ్ తేజ్ ఒక చిత్రంలో నటిస్తున్నారు వరుణ్ తేజ్ గత చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు ఆయన ఒక సాలిడ్ కమ్బ్యాక్ కోసం పనిచేస్తున్నారు